ఇటీవల టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ నరల్లేని నాలుకతో మరి ప్రస్తుత మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారిని మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకమంతా కూడా చాలా బాధతో కూడినటువంటి ఆవేశాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే నువ్వు మంత్రివాన్ని నేను అడుగుతా ఉన్నాను గతంలో నీలాంటి వాణ్ణి టీడీపీ మంత్రిని చేయటం టీడీపీకి పట్టినటువంటి దౌర్భాగ్యం దరిద్రమని నేను తెలియజేస్తా ఉన్నాను. నీకు తోడు భజన ఆ వంగలపూడి అనిత సిగ్గుందా మీ మొహాలకని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా రాజకీయంలో రాజకీయంగా ఏదైనా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి నీచమైనటువంటి వ్యవహార శైలికి దిగజారి వాటిని మళ్లీ కవర్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో మీ దరిద్రపు బిహేవియర్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు నిజంగా ఎంత వెర్రి పుష్పాల్లాగా కనపడుతున్నారంటే నిజంగా మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో నిజంగా అంటే నువ్వు బండారు సత్యనారాయణ గారు ఒక మాట చెబుతా ఉన్నావు, మా బ్రాహ్మణమ్మ మా భువనేశ్వరమ్మ అని మాట్లాడేటటువంటి మీరు ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఆడవాళ్లు కారా నేను అడుగుతా ఉన్నా. నీకింట్లో తల్లి చెల్లి అక్క కూతురు వీళ్ళెవరూ లేరా నేను అడుగుతా ఉన్నా. నిన్ను కన్న తల్లి నీకు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా నేను అడుగుతా ఉన్నాను. నేను నిజంగా నీలాంటి వాళ్ళని చూసి భావితరం రాజకీయాల్లోకి రావడానికి ఏం నేర్చుకోవాలి అని నేను అడుగుతా ఉన్నాను. నేను మనిషి జన్మెత్తారా లేకపోతే గొడ్డు జన్మెత్తారా? నీకు భజన మళ్ళీ ఆ వంగలపూడి అనిత మా బండారు సత్యనారాయణ గారు ఏం మాట్లాడారని మరీ చించేసుకుంటున్నారు అని మాట్లాడుతా ఉంది. సిగ్గులేని జన్మ అసలు నువ్వు మీరు అసలు ఆడవారేనా అని అడుగుతా ఉందా? నువ్వు తల్లివేనా? లేకపోతే నీకు గనక తమ్ముళ్ళో చెల్లెళ్ళో ఉంటే గనక వాళ్ళు నిన్ను బట్టి సిగ్గుపడాలని నేను తెలియజేస్తున్నాను. నేను రాజకీయాల్లో రాజకీయంగా ఎదుర్కోవాలి. బ్రాహ్మణి గారు అలాగే భువనేశ్వరి గారు బయటకు వచ్చి రాజకీయంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్క తప్పుడు మాట కూడా వాళ్ళ మీద మాట్లాడకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యాల గురించి మాత్రమే వేలెత్తి చూపించారు తప్ప ఎక్కడ వారిని తప్పుగా మాట్లాడారో మా రోజా గారు నువ్వు చెప్పాలి. నీకు ఎంత ఒళ్ళు కండ కావరం ఎక్కితే ఈ రకమైనటువంటి మాటలతో రోడ్డు మీదకి వస్తావు? కాబట్టి ఈ రోజున అరెస్ట్ అయ్యి బొక్కలో ఉన్నావు. నువ్వు ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలా, నీకు అరెస్టులు సరిపోవు. ఇలాంటి పిచ్చ పిచ్చ వాగుడు వాగేటటువంటి మహిళల్ని నీచంగా మాట్లాడేటటువంటి మీలాంటి వాళ్ళకి రోడ్డు మీద చెప్పులతో సమాధానం చెబితే తప్ప, ఒక్కసారి బడిత పూజ జరిగితే తప్ప మీలాంటి వాళ్ళు కంట్రోల్ అవ్వరు. జాఫర్ గారు చాలా ఉన్నతంగా మరి బండారు సత్యనారాయణ గారిని టార్గెట్ చేసి ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఎంతైనా ఉంది అని చెప్పి చెబితే క్షమాపణ చెప్పావు చూడు. నిజంగా నువ్వు ఖచ్చితంగా తప్పు చేశావని తెలుసుకున్నావని మేము నమ్ముతున్నాం. మేము నీలాంటి వాడు ఇంకొకడు రిపీట్ అవ్వకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు లీగల్గా తీసుకున్న యాక్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ నోళ్ళు అదుపులో పెట్టుకోకపోతే టీడీపీకి తాట ఊడిపోతుందని తెలియజేస్తా ఉన్నాం. రాజకీయంగా ఎదుర్కోగలిగితే, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి. మీ నాయకుడిని మీ నాయకుడు చేసిన తప్పుడు పనులకి బొక్కలో ఉంటే ఎందుకు చించేసుకుంటున్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా మీ దగ్గర గనక ఆధారాలుంటే లూత్రా గారిని తెచ్చుకున్నారు కదా, వెళ్లి ఆధారాలు తీసుకొచ్చి కోర్టుకి సబ్మిట్ చేసి ఆయన్ని శుభ్రంగా మచ్చలేని నాయకుళ్లాగా బయటికి తెచ్చుకోండి. ఇట్లాంటి తప్పుడు వ్యాఖ్యలతో మహిళల్ని నీచంగా మాట్లాడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఊరుకునే పరిస్థితి కాదు. ఒక్కటైతే నేను తెలియజేస్తా ఉన్నాను, రాజకీయాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఏ మహిళని కూడా ఎవరూ కూడా పర్సనల్ టార్గెట్స్ చేస్తూ ఈ రకంగా మాట్లాడేటటువంటి విధానాన్ని ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మహిళ కూడా ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇలాంటివి ఇంకొకసారి పునరావృతం కాకుండా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలకి మనస్ఫూర్తిగా సంతోషిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తాం.